హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామ్లా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ వేసుకోండి అలాగే వీడియోని షేర్ కూడా చేయండి నాలుగైదు రోజుల నుంచి అయితే బాగా వర్షాలు పడుతున్నాయి కదండీ అసలు ఎర్లీ మార్నింగ్ లేవబుద్దే కావట్లేదు కానీ అస్సలు తప్పదు లేవాలి కదా పిల్లలకి బాక్సులు అవన్నీ చెయ్యాలి ఆడవాళ్ళకి తప్పదు ప్రకృతిలో ఎటువంటి మార్పులు వచ్చినా మన ఆడవాళ్ళకి మాత్రం పనులు తప్పవు సో ఆ రోజైతే కొంచెం ఎర్లీగా లేచాము ఫస్ట్ అయితే ఇంకా కాఫీ కలిపేసుకుంటున్నాను హాట్ వాటర్ అవన్నీ నార్మలే కదా కంటిన్యూగా అన్ని బ్లాగ్స్లో చూపిస్తూనే ఉన్నాను కదా అని చెప్పి అంతగా ఏమి షూట్ చేయలేదు సో కాఫీ అయితే కలిపేసుకుంటున్నానండి కాఫీ కలుపుకున్న ఒక్కొక్కసారి కూర్చొని తాగడం కుదరదు అది తాగుతూ ఒక పక్క పనులు చేస్తానన్నమాట సో ఆ రైజ్ అయితే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆలు ఫ్రై అయితే చేశానండి పెద్ద పాపకి ఫస్ట్ ఒక రెండు ఆలులు కట్ చేసి ఫ్రై అయితే చేశాను ఇలాంటివి కొన్ని వెజిటబుల్స్ ముందు రోజు కట్ చేసి పెట్టుకోం కదా పాడవుతాయి కొన్ని మాత్రమే ముందు రోజు కట్ చేసి పెడతానమాట ఫ్రెష్గా ఉండాల్సినవి అప్పటికప్పుడే కట్ చేస్తాను సో మార్నింగ్ అయితే ఒక చిన్న మినీ యుద్ధమే జరుగుతుందండి ఆడవాళ్ళకి ప్రతి ఇంట్లో ఉండేదే ఇది కానీ తప్పదు ఒక పక్క రైస్ అయితే వేశాను ఆ రోజు వచ్చేసరికి ట్యూస్డే అనమాట ఇది ట్యూస్డే వీడియో సో ట్యూస్డే మా వారు లంచ్ చేయరు కాబట్టి ఒక్కదానికే వండుతున్నాను రైస్ ఇంకా మాకు తర్వాత చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో ఒక్కదానికే వండుతున్నాను ఆలు ఫ్రై అయితే చేశాను అనమాట ట్యూస్డే వచ్చేసరికి స్కూల్స్ బంద్ కదండి చిన్న పాపకైతే హాలిడే ఆ రోజు పెద్ద పాపకి హాలిడే ఇవ్వలేదు వాళ్ళకి తర్వాత వచ్చేసరికి ఇక్కడ పాపకైతే జడ వేస్తున్నాను అనమాట ఇద్దరికీ హాలిడే ఉంటే ప్రాబ్లం ఉండదు నిదానంగా పనులు చేసుకోవచ్చు కొంచెం కానీ ఒకళ్ళకి హాలిడే ఉండి ఒకళ్ళకి లేకపోతే ఒకళ్ళ గురించి అయినా లేవాలి దట్టు ఏంటంటే ఈ వర్షానికి ఒక్కొక్కసారి లంచ్ మార్నింగ్ లేట్ అయితే మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారండి పెద్ద పాపది కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళాగా మధ్యలో లంచ్ టైంలో ట్వెల్వ్ థర్టీకి అలాగ పాపకి వెళ్ళి పెట్టేసి వస్తారు కానీ ఈ వర్షాకాలం ఏంటంటే ఏమో ఆ టైంలో పెద్ద వర్షం కానీ ఏమైనా వచ్చిందనుకోండి పాపకి లంచ్ ఆగిపోతుందని ఇంకా ఎలాగోలాగో ఓపిక చేసుకుని మార్నింగే కంప్లీట్ చేసేస్తున్నాను పొద్దునపూట కనుక మనం కొద్దిగా కుస్తీ పడగలిగితే పళ్ళన్నీ ప్రశాంతంగా అవుతాయండి ఒక్కొక్కసారి ఎంత ప్లాన్డ్గా చేసుకున్నా ఈ వర్షాలు పడటము దీనివల్ల కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్గా లేచినా ఇంకా ఆ అంతా డిస్టర్బ్డ్గానే ఉంటుందండి నాకైతే ఎర్లీగా లేస్తేనే ప్రశాంతంగా జరుగుతుంది మ్యాక్సిమం తనకి సెవెన్ థర్టీకి ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేయడానికే ట్రై చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడన్నా మరీ కొంచెం హెల్త్ బాగోక లేటుగా లేస్తే ఇంకా మా వారంటారు అంత హరీ భరీగా ఇది చేయకు నాకేంటంటే ఏదైనా పని ప్లాన్గా ప్రశాంతంగా చేసుకుంటే చేయగలను అండి దేనికన్నా కంగారు పడితే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట మెయిన్ అసలు నేను టెన్షన్ పడేది వాల్ క్లాక్ చూసి టెన్షన్ పడతానండి అదేంటి క్లాక్ చూసి టెన్షన్ పట్ట అనుకుంటారేమో నేనైతే వాల్ క్లాక్కే టెన్షన్ పడిపోతాను ఏదైనా అమ్మో టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంటే మాత్రం ఇంకా నాకు చేంజెస్ వచ్చేస్తాయి టెన్షన్ వచ్చేస్తుంది కంగారు లాగా దడలాగా అప్పుడు చేయాలనుకున్న పని కూడా చేయలేపోతానన్నమాట సో అది మరి వీక్నెస్ వల్ల లేకపోతే ఏమో తెలియదు కానీ ప్రతి పని టైంకే నాకు జరగాలి అని ఉంటుందండి అలా జరిగితేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది దట్టు కొంచెం పర్ఫెక్ట్గా జరగాలని మైండ్ సెట్ ఉంటుందంటే కొంచెం నిదానంగా చేసుకున్న పర్ఫెక్ట్గా జరగాలి హర్రీ బర్రీగా ఎలా పడితే అలాగా గబగబా లాక్కుంటూ లేదంటే పోసుకుంటూ అలా అయితే నేను పని చేయలేనండి ప్రశాంతంగా అయితేనే చేయగలను సో దానికి తగ్గట్టు టైమింగ్ అది కొంచెం ప్లాన్ చేసుకుంటాను కర్రీ ఏది వండాలి అనేది ముందు రోజే కొంచెం పడుకునేటప్పుడు డిస్కస్ చేసుకుంటామన్నమాట ఏదన్నా కట్ చేసి పెట్టుకోవాల్సిందైతే రాత్రే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇక్కడ బై మిస్టేక్ క్లిప్పింగ్ డబల్ టైం యాడ్ అయిందండి జడేసే క్లిప్పింగ్ బై మిస్టేక్ డబల్ టైం యాడ్ అయింది సో అలా ఆడవాళ్ళు ఏ పనైనా సరే ప్లాండ్గా ముందు రోజు కొంచెం ప్లాన్ వేసేసుకుని ఏం పడుకున్నామంటే పొద్దున్నే చక్కగా చక్కచిక్క పనులు చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే మన ప్లాన్ మన టైం టేబుల్ కూడా ఒక్కొక్కసారి తిరగబడుతుందండి కొన్ని సిచ్యువేషన్స్లో ఎప్పుడన్నా అనమాట అలాంటప్పుడు వీ డూ ఏం చేయలేం మనం తర్వాత అయితే ఇంకా మాకు మిరియాలు వెల్లుల్లిపాయ కొత్తిమీర వేసి రసం పెట్టానండి రీజన్ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి అదొకటిను మావిగారు కొంచెం బాగా జలుబు చేసిందండి అందుకని సర్లే అందరికీ యూజ్ అవుతుందని నేను ఇది వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా టేస్టీగా వస్తుంది రసం ఇంకా రోజు మొత్తం వర్షం పడుతూనే ఉందండి అబ్బా చాలా చిరాగ్గా ఉంది ఈ వర్షం పడితే ఏంటంటే బట్టలు అవి సరిగ్గా ఆరవు ఆ బట్టలు సర్దుతూనే ఉండాలండి ఆరనవి తీసి ఆరనివి ఇటు అటు వేసి అని తర్వాత ఇంకా ఆఫ్టర్నూను చిన్న చిన్నపాపకి ఫస్ట్ పెట్టేశాను లంచ్ నేను కొంచెం సేపు ఆగి తినాలని కొంచెం సర్దుకునే ఉన్నాయని చెప్పేసి బట్టలు అవి సర్దుతున్నాను అనమాట అంటే ఆరేవి ఆరనివి అలాగా సర్ది వేస్తున్నాను అందుకని వాళ్ళిద్దరికీ పెట్టేశాక నేనైతే ఇంకా ఇక్కడ టీవీ పెట్టుకుని నార్మల్గా కింద కూర్చునే తింటామండి పైన ఏం కూర్చుని తినము సో ఆ రోజు రసం వీడియో చేశాను కదా దానికి కొంచెం టేస్ట్ చేసే క్లిప్పింగ్ యాడ్ చేద్దామని అది కింద కుదరక ట్రైపాడ్ అది టీవీ స్టాండ్ దగ్గర టీవీ ఏరియా దగ్గర కూర్చుని తింటున్నాను అనమాట నార్మల్గా కిందే కూర్చుంటాం డైనింగ్ టేబుల్ కానీ అది మాకేం అలవాటు లేదండి టేబుల్ ఉంది కానీ కూర్చుని ఎవరు తినరు కింద కూర్చునే అనమాట టిఫిన్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా టిఫిన్ చేతిలో పట్టుకుని తింటాం కానీ భోజనం మాత్రం కంపల్సరీ కింద పట్టుకుని తింటాము సో ఇక్కడైతే టేస్ట్ చేసి చెప్తున్నాను రసం అయితే ఫస్ట్ ఉత్తిగా రసం టేస్ట్ చేశాను తర్వాత ఆలు ఫ్రైతో టేస్ట్ చేశాను అనమాట నచ్చిందండి ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది ఆ రోజు రసం అయితే బాగుంది కొంచెం నోటికి కూడా బాగుంది అనిపించింది ఈ వర్షానికి దానికి జలుబులు అవి చేసి ఉంటాయి కదా సో వీడియో చూడకపోతే ఎవరైనా తప్పకుండా వీడియో చూడండి రసం చేసుకోండి బాగుంటుంది అలాగే ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేనప్పుడు కూడా ఇలాంటి రసం చేసుకుని కారపొడి చేసుకుని కూడా తినేయచ్చు ఈ వర్షాకాలము ఒక్కొక్కసారి కూరగాయలు అవి అయిపోతూ ఉంటాయి కదా తర్వాత ఈవినింగ్ అయితే రాగి లడ్డు చేశానండి రాగి పిండి ఉంది మొన్న తీసుకొచ్చాము కొన్నేమో దోశలు వేశాను కొంచెం పిండి ఇంకొంచెం పిండి ఉంటే సరే పిల్లలు తింటారని చెప్పేసి రాగి లడ్డు అయితే చేశాను ఇది కూడా నేను ఫుల్ ప్రాసెస్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తానండి ఫుల్ ప్రాసెస్ ఎడిటింగ్ చేసేది ఉంది కొంచెం ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఈవినింగ్ చూడండి ఇది ఎముకల్లో బలం ఇస్తుందండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ రాగి చాలా మంచిదండి రాగులతో చేసినవి ఏవైనా సరే ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి ఆ రోజు మా వారు త్వరగా వచ్చేసారు పాపకైతే ఆటో ఆయన హెల్త్ బాగాలేదు రానన్నారట అందుకని కాలేజీకి వెళ్ళి పాపని తీసుకుని వచ్చి ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఇంకా ఆయన కూడా అదే ఆటోలో ఇంటికి వచ్చేసారనమాట సో వచ్చిన తర్వాత కూరగాయలు అయిపోయాయి అని చెప్తే సరే రా ఇద్దరు వెళ్ళి తీసుకొద్దాము ఎర్లీగానే వచ్చాను కదా అన్నారు సరే అని ఇంటి దగ్గర రైతు బజార్ ఉందండి అది నైట్ టైంకి కూరలు అంత బాగోవు అనమాట అలా కాకుండా పెద్ద మార్కెట్ ఉంది అక్కడికి వెళ్దాం ఎప్పుడు వెళ్ళలేదు కదా నేను తీసుకెళ్ళలేదు కదా రా అన్నారు సరే అని ఆటో ఎక్కామండి ఎక్కామా నాకైతే డౌట్ ఎక్కడో కొడుతోంది రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాడు వాడు ఎక్కడికో అని చెప్పేసి అయితే వారేమో కాదులే అటు కూడా దారుంది అటు కూడా దారుందని చెప్పారండి సరే నేను కూడా ఇంకా ఆయనకు అన్ని రూట్లు తెలుసు కదా నాకన్నా ఎక్కువని వదిలేసాం తర్వాత ఎక్కడో నాకు అనిపించి ఒకసారి ఆటో అతను అడగనంటే అప్పుడు మా వారు అడిగితే అతనికి వేరే మార్కెట్ అని వినపడిందిటండి అక్కడికి తీసుకెళ్ళిపోబోతున్నాడు ఇంకప్పుడు కాదు బాబు ఈ మార్కెట్ అంటే ఇంకా వెనక్కి తిప్పి తీసుకొచ్చాడు అనమాట అప్పుడు మా వారు నవ్వుకుంటున్నారు రూట్లు అన్నీ తెలిసినా నాకే కొంచెం ఇదైందంటే అంటే ఈయన చెప్పింది అతనికి ఆటో అతనికి వినపడలేదనమాట వేరే మార్కెట్ అనుకున్నాడు అప్పుడు కనుక చూసుకోబోతే ఇంకా లోపలికి ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం ఒక్క నిమిషం నాకైతే బల టెన్షన్ వచ్చేసిందండి నాకు అన్ని రూట్లు తెలియవు కాకపోతే తెలిసిన ప్లేసెస్ మాత్రం పక్కాగా తెలుసు అనమాట ఇంటి దగ్గరలో ఉన్న ఒక రెండు మూడు ఏరియాలు మాత్రమే తెలుసు నాకు అవి మాత్రం పక్కాగా గుర్తుపడతానమాట ఇంకా కూరగాయలు తీసుకుని ఇంటికైతే వచ్చేసామనమాట ఇది బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి